Namaste, welcome to Suman TV. Prastham Mantapatu, Vastu Brahma, Akal Ticking, Arihant Rajgarunaru, Vartamatladam. Namaskaram, sir. Namaste, andi. Double Urke Kachapotnai, sir. Enta hold cheddamanna, edo grahanga. Ostunai, bane undi, kan Urke Kachapotnai. Is an adult kadu. Oka client adukutunner. Comment lo while chala badhaga. Comment pitnet nagarthamindi, repeated ga ochindi. So definitely ga valko ka answer kavali. అంటే వాళ్ళు అడిగేది ఏంటంటే వాస్తులో మేము ఏమైనా మార్పులు చేసుకుంటే ఇంట్లో డబ్బులు నిలుస్తాయా ఊరికే ఖర్చు అయిపోతున్నాయి ఎంత అంటే సంపాదన బానే ఉన్నప్పటికీ నిలవట్లేదు డబ్బులు దీనికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు ప్రాబ్లం ఫేస్ చేసే ఒక కామన్ ఇష్యూ ఇది డబ్బు అనగానే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సిన ఒక డైరెక్షన్ ఏంటంటే అగ్ని సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఓకే మన సౌత్ ఈస్ట్ డైరెక్షన్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి మన స్టవ్ ప్రాపర్ డైరెక్షన్ లో ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఇది బేసిక్ చాలా బేసిక్ పాయింట్ ఇది డబ్బు వచ్చింది డబ్బు రాలేదు డబ్బు వచ్చి ఖర్చు అయిపోయింది డబ్బు బయట ఇచ్చాను డబ్బు రాలేదు నాకు మళ్ళీ తిరిగి రాలేదు ఈ నాలుగు సమస్యలు డబ్బుకు సంబంధించింది ఈ నాలుగు సమస్యల ఆన్సర్ కూడా మీకు మీ ఆగ్నేయ కోణంలో సౌత్ ఈస్ట్ డైరెక్షన్లోనే దొరుకుతుంది ఎలా అంటే ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం స్టవ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో ఎలా అంటారు సార్ అది స్టవ్ ఇస్ నథింగ్ బట్ ఫైర్ ఫైర్ అంటేనే మనీ దీనికి సంబంధించిన ఒక డైరెక్షన్ ఉంది ఆ డైరెక్షన్లో మనం పెట్టాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి సీఈఓ ఉన్నాడు ఆ సీఈఓని తీసుకెళ్ళి మనం మేనేజర్ పొజిషన్లో లేదంటే మేనేజర్ని తీసుకెళ్ళి ఒక సీఈఓ చైర్లో కూర్చోబెట్టలేం కదా ఎవరి వాల్యూస్ వాళ్ళకున్నాయి ఎవరి చైర్స్ వాళ్ళకున్నాయి అలాగే అగ్నికి సంబంధించి 120 డిగ్రీలు 130 డిగ్రీల దగ్గర నుంచి 145-150 డిగ్రీస్ లోపు గనక మనకి స్టవ్ ఉంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు అన్నీ ఉండవు ఓకే లేదండి మాది ఆగ్నేయ కోణంలోనే ఉంది అని కొందరు వాదిస్తారు ఒక కంపాస్ తీసుకోండి మొబైల్లో అప్లికేషన్ ఫ్రీ డౌన్లోడ్ చేసుకోండి యాపిల్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ చెక్ చేసుకోండి 135 డిగ్రీలు 130 లేదా 140 డిగ్రీస్లో కనుక మీ స్టవ్ ఉంటే కనుక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావు ఓకే ఒకవేళ అటు ఇటుగా ఉంటే కనుక స్టవ్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టే ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మనకి ఆగ్నేయ కోణం దానికి సంబంధించిన మెటల్ ఏంటంటే కాపర్ రాగి ఓకే రాగి ఆ పర్టికులర్ డైరెక్షన్ సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే రాగి దగ్గర ఇత్తడి చెంబులు పెడతారు ఇత్తడి గిన్నెలు పెడతారు ఇత్తడి అనేది మనం చూసుకుంటే ఇత్తడి అనేది అర్త్ ఎలిమెంట్ అర్త్ ఎలిమెంట్ ఏం చేస్తుంది వాటర్ ఉంది మనం చూసుకున్నాము వాటర్ ని డిస్టర్బ్ ఏది చేస్తుంది అర్త్ డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడు అదే అర్త్ ఫైర్ ని డిస్టర్బ్ చేస్తుంది ఎలా చేస్తుంది ఇంత పెద్ద మంట ఉంది మంటను ఆర్పాలి తగ్గించాలి తగ్గించాలంటే మట్టి పోస్తాం మట్టి పోస్తే కొంచెం తగ్గుతుంది కంప్లీట్ గా ఆర్పేయాలంటే నీళ్లు పోస్తాం సో మనకు ఆగ్నేయం ఏముంది మంట ఉంది మనం అక్కడ తీసుకెళ్లి బ్రాస్ తీసుకెళ్లి పెట్టాం అక్కడ ఇత్తడి తీసుకెళ్లి పెట్టాం అక్కడ అదేమైంది మన ఫైర్ అనేది తగ్గుతుంది సో ఆగ్నేయంలో నుంచి మనం ఇత్తడికి సంబంధించిన సామాన్లు తీసేసిన పసుపు రంగులో ఉన్న సామాన్లు తీసేసిన పసుపు రంగు కూడా దీనికి సంబంధించింది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ స్క్వేర్ షేప్ లో ఎలాంటి వస్తువులు ఉన్నా చాలా మంది స్క్వేర్ షేప్ లో కూడా ఒక వాల్ క్లాక్ పెట్టుకుంటారు కిచెన్ లో అది కూడా మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అలాంటివి ఏమంటే కనుక ముఖ్యంగా అక్కడి నుంచి తీసేయాలి తీసేస్తే మీకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైతే క్రియేట్ అవుతున్నాయో అవి ఉండవు రెండోది వీళ్ళకి కిచెన్ ఉంటుంది కిచెన్ పక్కనే మనకి ఇది డ్రై బాల్కనీ అనో లేకపోతే కిచెన్ సంబంధించిన యూటిలిటీ స్పేస్ అని చెప్పి ఉంటుంది వాళ్ళు అక్కడ డస్ట్బిన్ పెడతారు అవునండి కామనే కదా డస్ట్బిన్ పెడతారు ఆ డస్ట్బిన్ అంటే జస్ట్ ర్యాండమ్ గా చెప్తున్నాను డస్ట్బిన్ కలర్ మాక్సిమం గ్రీన్ ఆర్ బ్లూ కలరే ఉంటుంది అవే ఉంటాయి అవును అది కూడా వాళ్ళకి డస్ట్బిన్ కూడా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది అక్కడ అక్కడ డస్ట్బిన్ రంగు ఏది ఉండాలి రెడ్ కలర్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చెత్త వాడు వచ్చి తీసుకెళ్తాడు వాడు డైలీ రావాలని రూల్ ఏం లేదు వాడు 3 రోజులకో వారానికో రావచ్చు మళ్ళీ వీడియో చూసినా డౌట్ వస్తుంది గురువు గారు చెప్పారు అక్కడ ఉన్నది ఏం పెట్టుకోవాలని అడుగుతాను అందుకే ముందే చెప్తున్నాను రెడ్ కలర్ టబ్ లో పెట్టుకోండి రెడ్ కలర్ డస్ట్బిన్ లో పెట్టుకోండి డిస్పోజ్ చేయండి వీలైనంత వరకు నేను చెప్పిన 120 డిగ్రీల నుంచి 140 డిగ్రీల లోపు డస్ట్బిన్ లేకుండా చూసుకోండి దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే సాధారణంగా చేసే ఒక పెద్ద తప్పు ఏంటి అంటే బీరువా ఒక పొజిషన్ తప్పుగా పెడతారు
ఈ బీరువా తప్పు ప్లేస్ లో పెట్టడం వల్ల డబ్బులు ఖర్చు అయిపోతాయి. కార్ సర్వీసింగ్ ఇస్తారు, వాడు కొటేషన్ 5,000 అంటాడు, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 25,000 అవుతుంది. ఏంటని అంటే వాడు క్లచ్ ప్లేట్ పోయింది సార్, బ్రేక్ ప్యాడ్లు పోయినాయి, అది పోయింది ఇది పోయింది అని ఒక 100 లిస్ట్ ఇస్తాడు. వీడి కార్ లేని పని కాదు, తప్పనిసరిగా వీడు చేపించుకోవాలి. సో ఖర్చు అయింది. ఎలా అయింది ఖర్చు? నీళ్ళల్లా ఖర్చు అయింది. అంటే నైరుతిలో ఏదైతే మీరు బీరువా పెట్టుకున్నారో అక్కడ నీళ్లు అన్నాం కదా మనం, అక్కడ నీలం రంగు ఏదైనా ఉండొచ్చు. బ్లూ కలర్ వాల్ పెయింటింగ్ అయి ఉండొచ్చు, బ్లూ కలర్ బెడ్షీట్ అయి ఉండొచ్చు. ఇవాళ రేపు చాలా ఫ్యాన్సీ అయిపోయింది కదా, పైన మన స్పేస్ లాగా బ్లూ కలర్ వేసుకుని లైట్స్ వేస్తారు పెడుతున్నారు. అవునండి, అదే ఉండొచ్చు. స్కై డిస్టర్బెన్స్ అండ్ మనీ ఖర్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎక్కడో చూసామో ఎక్కడో విన్నామండి, ఉత్తరం దిశలోనే బీరు అనేది తెరుచుకోవాలంట. అలా పెట్టుకున్నాం మేము, అలా పెట్టుకున్నప్పటి నుంచి ఉన్న డబ్బులు కూడా పోయినాయి అంటారు. ఇది కూడా జరుగుతుంది. కొందరంటే లేదండి తూర్పే చూడాలని చెప్పి అంటారు. దీనికి ప్రాపర్ డైరెక్షన్ ఎటువైపు అన్న దాన్ని ఫస్ట్ మనం పక్కన పెడితే ఏ డిగ్రీలో ఉంది అనేది ఇంపార్టెంట్. ఎక్కడ ఉండాలి సార్ బీరువా అసలు ఇంట్లో? మనకి మేజర్ గా 245 255 నుంచి 270 డిగ్రీస్ వరకు మనకి బీరువా అనేది మన ఇంట్లో ఉండొచ్చు. సాధారణంగా వీళ్ళకి డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతాయంటే 180 డిగ్రీస్ మనకి సౌత్ డైరెక్షన్ అయింది. ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్ మారడానికి 45 డిగ్రీలు కావాలి. సో దక్షిణం నుంచి నేను నైరుతి దిశలోకి వెళ్ళాలంటే ఎంత అవుతుంది? 225 డిగ్రీస్. ఈ మధ్య భాగంలో ఏదైతుంది చూసారు, ఇక్కడ పెడతారు బీరువా. అక్కడ మీరు బీరువా పెడితే మీరు 1,00,000 రూపాయలు పెట్టినా కానీ పోతాయి. దాన్ని వాస్తులో డిస్పోజ్ ఏరియా అంటారు. డిస్పోజ్ ఖర్చులు, ఎక్స్పెండిచర్, అన్నెసరీ ఎక్స్పెండిచర్స్. అక్కడ బ్యాంక్కి సంబంధించిన పాస్బుక్స్ లేదంటే డబ్బు, గోల్డ్ మెడ మీద కన్నా గోల్డ్ బ్యాంక్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన డైరెక్షన్ తప్పు. సిల్వర్ ఐటమ్స్, వీళ్ళ ఇళ్ళలో ఖచ్చితంగా సిల్వర్ ఐటమ్స్ ఊరికే మారుస్తారు. వరలక్ష్మి పూజ వస్తుంది లేదా వినాయకుడి పూజ వస్తుంది, పాత కుంకుమ తీసి కొత్తది తెచ్చుకుంటారు లేదా అది ఇచ్చేసి ఇంకోటి తెచ్చుకుంటారు. ఇది జరుగుతుంది. ఈ రెప్యుటేషన్ ఎందుకు జరుగుతుంది అంటే మీ ఇంట్లో బీరువా రాంగ్ డైరెక్షన్ లో ఉంది. నేను చెప్పిన డిగ్రీస్ లో తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఫిక్స్డ్ ఉన్నాయి, 180 డిగ్రీస్ నుంచి 225 డిగ్రీస్ లోపల మీకు ఫిక్స్డ్ ఉన్నాయి అల్మారీస్ గానీ ఏమి కానీ. అక్కడ డబ్బులు పెట్టకుండా ఒక చిన్న సైజు లాకర్ ని కొనుక్కొచ్చుకుని 225 డిగ్రీల నుంచి 270 డిగ్రీస్ లోపు కనుక మీరు ఈ లాకర్ ని సెటప్ చేసుకుని గోల్డ్ కానీ క్యాష్ కానీ సిల్వర్ కానీ లేదా డైమండ్స్ కానీ ఇలాంటివి ఏవి అయినా సరే మీరు దాంట్లో పెట్టుకుంటే మీ ఇళ్లలో ఖర్చులు తగ్గుతాయి, సేవింగ్స్ బాగా జరుగుతుంది. ఇంకోటి మీరు ఏదైతే మనీ బయట ఇచ్చున్నారో మీకు రావాల్సినవి ఉంటాయో అవి కూడా మీకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓ సూపర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.